ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనము చాలా వేకెన్సీ వచ్చాయి చూసాము తెలంగాణలో ఓన్లీ ఈ లాక్డౌన్ తర్వాత రెండు మూడు వేకెన్సీ వచ్చాయి అంటే రైల్వేకి సంబంధించిన సికింద్రాబాద్లో ఒకటి వచ్చింది అంతకుముందు ఏమంటే హైకోర్టులో వచ్చింది ఇప్పుడు ఏమంటే గురుకుల పాఠశాలలో మనకు వేకెన్సీ రావడం జరిగింది అవుట్ సోర్సింగ్ బేసిక్ మీద ఆ డీటెయిల్గా ఇప్పుడు వెళ్దాము వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే ఛానల్ను సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మిస్ కాకుండా ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఏమంటే నాన్ టీచింగ్ పోస్ట్లు అనేది తెలంగాణకు సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ అనేది ఈ జాబ్ ఏమంటే వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తీసేయచ్చు ఎలాంటివంటి పర్మనెంట్ లేదు ఇదేమంటే గురుకులం హైదరాబాద్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూటు ఈ జాబ్ అనేది ఈరోజే మనకు పబ్లిష్ అనేది చేయడం జరిగింది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పదిహేడు జూలై ముప్పై జూలై వరకు ఇది తీసుకోవడం జరిగింది అప్సల్ వెబ్ పేజ్ కూడా నేను ఈ నోటిఫికేషన్ క్లియర్ అయిన తర్వాత మీకు అప్సల్ వెబ్ పేజ్ కూడా ఎక్కడి నుంచి చేయాలో అది కూడా మీకు క్లియర్గా చెప్తాను ఈ అప్లికేషన్ అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా మీకు అప్లికేషన్ సబ్మిట్ చేయడము ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి ఇందులో మెయిన్ మెయిన్ అనేది నేను చెప్తాను మీకు అంటే డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది డేట్ అయిపోయింది అలానే ఇందులో పోస్ట్ ఏమున్నాయి అవి చూపిస్తాను క్వాలిఫికేషన్ చూపిస్తాను అంటే మెయిన్ మెయిన్ మనం చూద్దాము అలానే మనం ఇందులో కిందికి అని చూసుకున్నట్లయితే టోటల్ ఏ ఏ పోస్టులు ఉన్నాయి అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ అనేది అలానే కార్ టా టైగర్ అనేసి డిగ్రీ కాలేజ్ ఏదైనా డిగ్రీ కాలేజ్ ఉండొచ్చు అవుట్ సోరింగ్ ల్యాబ్ అసిస్టెంట్ ఏదైనా డిగ్రీ కాలేజ్లో ఉండొచ్చు అవుట్ స్టోరింగ్ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ అనేది డిగ్రీ కాలేజ్లో ఉంటుంది అవుట్ స్టోరింగ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఈఓ అనేది అంటే మనకు డేటా ఎంట్రీ జాబ్ ఉంది చూడండి ఆ జాబు స్టోరింగ్ ల్యాబ్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండర్ కూడా ఉన్నాయి అలానే మనం చూసుకున్నాం అంటే అవుట్ స్టోరింగ్ కిప్ కిచెన్ హెల్పర్ అంటారు చూడండి తక్కువ క్వాలిఫికేషన్తో ఇది కూడా ఉంది అలానే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇందులో ఏమంటే వాళ్ళు మండలం వైజ్ మీకు ఇవ్వడం జరిగింది టోటల్ వేకెన్సీ ఇందులో చూసారంటే పైన మాకు పోస్ట్ వైజ్ మనకు డివైడ్ చేయడం జరిగింది అలానే ఇక్కడ చూసుకున్నామంటే డిస్టిక్ వైజ్ మనకు డివైడ్ చేయడం జరిగింది ఇన్స్టిట్యూట్ పేరు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ కానీ మీరు స్థానికులు అయితే మీ నజదిక్ దగ్గర కానీ ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఇది ఒకసారి చెక్ చేయండి పూర్తిగా చెప్తే చాలా టైం అనేది తీసుకుంటుంది వీడియో లెంత్ అవ్వడం వల్ల ఎవరు ఇంట్రెస్ట్గా చూడడం లేదు అందుకే నేను షార్ట్లో చెప్తున్నాను ఇక్కడ వేకెన్సీస్ వాళ్ళంతా టోటల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఎయిట్ వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అంటే పెద్ద పెద్ద నోటిఫికేషన్లు ఏవి రావడం లేదు చిన్న చిన్న నోటిఫికేషన్లు వస్తున్నాయి అలాంటి నోటిఫికేషన్లు ఎవరికైనా వదలకండి మీ దగ్గర ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో వేకెన్సీ ఇది ఏ చూసుకున్నట్లయితే ఏ ఏ వేకెన్సీలో దగ్గర ఉన్నారో మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేయండి అలానే మనం క్వాలిఫికేషన్ చూసుకున్నారంటే స్టాఫ్ నర్సింగ్కి బీఎస్సీ నర్సింగ్ ఉండాలి అలానే మనం చూసుకున్న ఎన్ని డిగ్రీకి కార్ టేకర్ అనేది ఎన్ని డిగ్రీ ఉండాలి అలానే ల్యాబ్ అసిస్టెంట్ కూడా ఏదైనా బ్యాచులర్ బీఎస్సీ అలా ఏదైనా బీఎస్సీకి సంబంధించిన బయో కెమిస్ట్రీ అలానే వాళ్ళ ల్యాబ్ ఏదైనా సర్టిఫికేట్స్ ఉండాలి అలానే మనం చూసుకున్నామంటే ఇక్కడ కిందికి వచ్చామంటే కిచెన్ హెల్పర్కి వచ్చి మోస్ట్లీ టెన్త్ క్లాస్ ఉండాలి దగ్గర సర్కిల్ ఎవరైనా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అలానే మోస్ట్ అంటే టెన్త్ క్లాస్ పాస్ ఉండాలి అటెండర్లకి వాళ్ళ దగ్గర సర్కిల్ ఉండాలి ఫ్రెండ్స్ అలానే మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ సబ్మిట్ అనేది ఓన్లీ అప్లికేషన్ కూడా ఆన్లైన్ ఫ్రెండ్స్ అది కూడా ప్రోసెస్ లాస్ట్లో నేను చెప్తాను ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏంటి అనేది వీడియోస్ లాస్ట్ వరకు చూడండి స్కిప్ అనే చేయకండి ఇంపార్టెంట్ కొన్ని ఇచ్చారు ఏమంటే గురుకులు ఇక్కడ కానీ మనము చూసుకున్నట్లయితే అంటే ఇది ఓన్లీ లేడీస్కి సంబంధించినటువంటి స్కూల్స్ కాబట్టి అందులో ఓన్లీ మేల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలానే గురుకులు పాఠశాల నుంచి ఎవరైనా చదివి ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారండి థర్డ్ వన్ పాయింట్ ఏమంటే ఎప్పుడన్నా కానీ ఎన్ని ఇంటిమేట్ ఇవ్వకుండా మీకు మేము మనీ డిస్మిస్ చేయడానికి అవకాశం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇలా ఏం పర్మనెంట్ ఏం కాదు వాళ్ళు అది క్లియర్గా నోటి నోటి మీకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అలానే మనం ఇందులో శాలరీస్ కూడా చూసుకున్నాం అంటే ట్వెల్వ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఇందులో ఏమంటే ఫీజ్ అనేది ఫ్రెండ్స్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అనేది జరుగు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఆన్లైన్ అనేది మీకు నేను చూపిస్తాను ఫీజ్ అనేది వెబ్ పేజ్లో ఈ వెబ్ పేజ్లో వెళ్ళేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వెబ్ పేజ్ అనేది నేను డిస్కషన్లు ఇవ్వడం జరిగింది అలానే ఇంకో వెబ్ పేజ్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అది కూడా డిస్కషన్లు ఇచ్చున్నాను డైరెక్ట్ కూడా ఓపెన్ చేయొచ్చు అలా కాకుండా మీరు ఏటీఏజీ గురుకులం డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అని కూడా గూగుల్లో సెర్చ్ చేశారంటే ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటూ వచ్చారంటే ఇక్కడ లేటెస్ట్ న్యూస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ ఆప్షన్ చూడండి అప్లికేషన్ ఫర్ నాన్ టెక్నికల్ అవుట్ సోర్సింగ్ పోస్టింగ్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెండు వేల ఇరవై ఒకటి అక్కడ క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తాను మీకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అంటే నేను మీకు ఈ పేజ్ ఎందుకు చెప్తున్నానంటే నోటిఫికేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలా మంది డౌట్ వస్తుంది సార్ ఇది నిజమా తప్ప అనేసి అందరూ అడుగుతున్నారు అందుకోసం నేను వెబ్ పేజ్ కూడా లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది ఇదిగానే మీరు చూసుకున్నారంటే ఇక్కడ డేట్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ థర్ పదహైదు జూలై రెండు వేల ఇరవై నుంచి థర్టీ జూలై రెండు వేల ఇరవై వరకు ఇవ్వడం జరిగింది చాలా తక్కువ టైం అనేది ఇస్తున్నారు ఏ నోటిఫికేషన్ కూడా తక్కువ టైంలో వాళ్ళు డేట్ ఇచ్చి త్వరగా రికమెండ్ అని చేస్తున్నారు అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉంటారని మేము సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ అని చెప్తున్నాము అలానే మనం ఇందులో చూసుకున్నట్టే పేమెంట్ మోడ్ అనేది క్లిక్ ఇక్కడ కానీ మీరు చేశారంటే పేమెంట్ అనేది క్లిక్ అవుతుంది అలానే ఇక్కడ చూశారంటే అప్లికేషన్ అనేది క్లిక్ అవుతుంది ఇక్కడ కానీ మనం క్లిక్ చేశామంటే నోటిఫికేషన్ అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఆ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అలానే మనం ఇక్కడ చూపిస్తాను మీకు ఇప్పుడు క్లిక్ ఆన్లైన్ అనేది ఫామ్ అనేది మనకి ఏమంటే డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటుంది కదా మిన్నుల్ ఆ మార్క్స్ లిస్ట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ వేయాలి అలానే కాంటాక్ట్ నెంబర్ అనేది అందులో వేసి సబ్మిట్ చేశామంటే నెక్స్ట్ కాల్ అనేది ఓపెన్ అవుతుంది అలా ఏదైనా మీకు ప్రాబ్లమ్ అయినా కూడా మీరు నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే వీడియో మీరు ఇంతవరకు లైక్ కానీ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల ప్రోత్సాహంగా ఉంటుంది ఇలాంటి వీడియో మీరు మిస్ కాకుండా ఉండేదానికి మేము ట్రై చేస్తాము ఎన్ని వీడియోలు ఉన్నా కూడా ఆ రోజు రిలీజ్ అయింది ఆ రోజు మీ ముందుకు తీసుకోవడానికి మేము మా వంతు సహాయం మేము చేస్తున్నాము అలానే మీ వంతు సహాయం ఏమంటే ఓన్లీ మమ్మల్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి అంతే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కామెంట్కి అనేది మేము రిప్లై ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలానే మీకు ఈ జాబ్ కాకుండా ఇంకేదైనా జాబ్ గురించి కూడా తెలుసుకోవాలన్నా కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి నేను దాన్ని వీడియో చేసి పెట్టడం జరుగుతుంది అలా లేకుండా మీరు ఏదైనా పీడిఎఫ్లో ఏదైనా ప్రాబ్లం అయినా కూడా నేను ఆ లింక్ అనేది డైరెక్ట్ మీకు కామెంట్స్లో సెండ్ చేస్తున్నాను మీరు కానీ చూసినట్లయితే మీకు తెలుస్తుంది నేను ఎలా చేస్తున్నాను మన ఏమేమంటే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు నోటిఫికేషన్లు ఎక్కడెక్కడ రిలీజ్ అవుతున్నాయో అవి తెలియజేయడమే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ప్లీజ్ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలీయో వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో థ్యాంక్ యూ జై హింద్